తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మరోసారి భేటీ కాబోతున్నారు. పండక్కి ముందే హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. షెడ్యూల్ 9-10 ఆస్తుల విభజన, కేంద్ర ప్రభుత్వ సాయం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధాని తరలింపు అంశం కూడా వీరిద్దరి మధ్య సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఇద్దరు సీఎంల భేటీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దాదాపు 3 నెలల తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వేదికగా మూడోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఆదివారం ఈ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీగా ఉండడంతో జనవరి 13వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల విభజన చట్టంలో ఉన్న అపరిష్కృత సమస్యలు, గోదావరి జలాల తరలింపు, ఎన్ఆర్సీ, సిఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, ప్రతిపక్షాలంతా ఒకే తాటిపైకి రావడం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో హైదరాబాద్లో ఉండే సీమాంధ్రులు అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించాలని నిర్ణయించారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి ఆదేశాల్ని ఏపీ ట్రాన్స్కో పట్టించుకోలేదు. ఇటువంటి సమస్యలతో పాటు 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విభజన వంటి ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకోవాలని భావిస్తున్నారు. గోదావరి జలాల తరలింపుపై గతంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. జలాల తరలింపునకు ఒక ప్రాథమిక నివేదిక రూపొందించి అధ్యయనం చేయాలని భావించారు. అయితే ఖర్చు విషయంలో రెండు రాష్ట్రాలు భరించాలన్న ప్రతిపాదనపై ఏపీ నుంచి వ్యతిరేకత రావడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీని స్థానంలో పోలవరం నుంచి బనకచెర్లకు నీటిని తరలించేందుకు సొంతంగా ప్రణాళికలు చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కాళేశ్వరంపై ఏపీ ప్రభుత్వం వేసిన కేసు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు ప్రకటన వంటి విషయాలు రెండు రాష్ట్రాల మధ్య కాస్త దూరం పెంచాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఇబ్బంది కలిగించాయి. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అన్నందుకైనా చేసి చూపిస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఏపీ తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఒక రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు మరొక రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారాయని ఇద్దరు ముఖ్యమంత్రులు అంటిముట్టినట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు క్షీణించాయనే ప్రచారం సాగింది. అయితే మళ్లీ ఈ నెల 13వ తేదీన సమావేశం అవుతున్నారని తెలుస్తోంది. అయితే కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు తిరుమల వెళ్లిన కేటీఆర్ జగన్ కు బంధువైన మిథున్ రెడ్డితో సమావేశమయ్యారని అంటున్నారు. అందులో జగన్ తో కేసీఆర్ సమావేశం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజధాని ఉద్యమంపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలు, హైపవర్ కమిటీ సమావేశంతో పాటు ఈ నెల 18వ తేదీన కేబినెట్, అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వీటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ అంశం కూడా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ వివిధ రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెళ్లిపుకుతున్న నిరసనలు, నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కోత వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో అంతర్గతంగా చర్చ జరగనుందని చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనే ప్రయత్నాలతో పాటు కేసీఆర్ పై పరోక్షంగా గుర్రుగా ఉన్న బీజేపీకి జగన్ కేసీఆర్ తో సన్నిహితంగా ఉండడం నచ్చడం లేదు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలకు 4-5 నెలల విరామం వచ్చింది. ఇటీవల కాలంలో బీజేపీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పరాజయం పాలవడం, బీజేపీ తీరుపై నిరసనలు పెల్లుబిగుతున్న తరుణంలో తాజాగా మళ్లీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రాజకీయ ప్రాముఖ్యత ఉందని కూడా చెబుతున్నారు. జనవరి 13వ తేదీ నాటి సమావేశానికి ముందుగా అజెండా నిర్ణయించేందుకు ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు మంగళవారం విజయవాడలో సమావేశం కావాల్సింది. కానీ ఏపీ సీఎస్ నీలం సాహ్ని తల్లి మరణించడంతో ఈ సమావేశం వాయిదా పడింది.